ఫస్ట్గా లక్షల మందికి విద్యాబుద్ధులు అందించిన సరస్వతి తల్లికి మారు పేరు వాణీదేవి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా హృదయపూర్వకమైన మద్దతు తెలియజేయాలని నా విజ్ఞప్తి. కరోనీలు వాణీదేవి గారికి పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితాయింద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, హైదరాబాద్ నగరంలో అనుక్షణం అందరికీ అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు నివేదిస్తూ సమస్యల పరిష్కారానికి అనునిత్యం పరితపించే గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, ప్రస్తుతం ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు, ట్రస్మా నగర అధ్యక్షులు, సావధానంగా మీ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నలుగురు మంత్రులు ఇక్కడ బాధ్యులుగా రైతున్నారో వారి ముందు పూర్తి స్థాయిలో మీ బాధనంతా ఏకరువు పెట్టిన గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, వారితో పాటు వేదికపైన ఆసీనులైన ట్రస్మా ఆఫీస్ బేరర్స్ అందరికీ, తమ్ముడు సాయి కిరణ్ గారికి, ఇంకా వేదికపైన ఉన్న పెద్దలందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా మనిషి అనే మట్టి ముద్దకు విద్యా కుసుమాన్నద్ది, వారిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే గురువులైన మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటాం. పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇట్లాంటి సమావేశాలకు వచ్చేటప్పుడు అందుకే ఇంట్లో ముందే అడిగి వస్తా. ఇంట్లో వచ్చేటప్పుడు నా బిడ్డను అడిగిన, నా బిడ్డకి 12 ఏళ్ళు, మరి పెద్ద మీటింగ్కి పోతున్నా, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడాలని అడిగిన. ఏం చెప్పిందంటే, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు, వానక్క, సబితక్క అందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమన కూర్చో, మధ్యలో మైక్ ఇస్తే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అనర్గళంగా మాట్లాడినారు, తర్వాత మాట్లాడిన వాళ్ళు ఇంకా అద్భుతంగా మాట్లాడతారు అని చెప్పుడు చేయక కూర్చో, లాస్ట్కి కింద మైక్ ఇస్తే ఇప్పుడు ఇచ్చినట్టు ముందు అందరూ అన్ని విషయాలు చెప్పారు, నాకేమీ మిగలలేదని చెప్పి గమన కూర్చో అని చెప్పింది. నా పరిస్థితి దాదాపుగా అట్లే ఉంది. ఒకరేమో మీ తరఫున వకాల్తా పుచ్చుకొని, మా ఉమామహేశ్వరరావు గారేమో టీచర్లందరి తరఫున మీ బాధని ఆయన గొంతులోంచి ఆయన చెప్పినారు. అంతకంటే ముందు మాట్లాడిన వాళ్ళు డెఫినెట్గా అన్నీ కూడా చెప్పింటారు. శ్రీనివాస్ యాదవ్ గారు, సబితక్క చాలా విషయాలు ప్రభుత్వం తరఫున సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని, మీ బాధ మీది, మా బాధ మాదని మా బాధ కూడా మీకు కొంత చెప్పిండు వాళ్ళిద్దరు కూడా. ఇక వానక్క ఆయనేమో ప్రశ్నించే గొంతు అంటున్నాడు. వాణిగారితో పోటీ పడుతున్న వ్యక్తులు ప్రశ్నించే గొంతులం మేమంటున్నారు. వాణిగారేమో ఇప్పుడే ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, ఇక్కడ ఇప్పుడే అంటున్నారు, ఇక మేము మీ అందరి ముంగట చెప్తున్నా, మీ అందరి ధైర్యంతోనే వీళ్ళందరినీ ఓటు అడుగుతున్నా అని చెప్పి ఇప్పుడే, మరి ఒక ప్రశ్నించే గొంతు కాదు పరిష్కరించే గొంతుక అవుతా అని చెప్పి వారు కూడా ఇప్పుడే మీ ముందు గట్టిగా మీ అందరి సమస్యలను మాకు చెప్పడం జరిగింది. ఒక విషయం మాత్రం వాస్తవం, నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ కూడా కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి రోజులు వస్తాయని. అందరం కూడా మూతికి గుడ్డలు కట్టుకొని, బట్టలు కట్టుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ మనిషి మనిషి ఒక 3-3 అడుగుల దూరం ఉండాల్సి వచ్చి మాట్లాడలేని పరిస్థితి వస్తుందని. అన్ని వ్యాపారాలు, అన్ని ఎకనామిక్ యాక్టివిటీ, పరిశ్రమలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, షాపులు కావచ్చు, అన్నీ బంద్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందని, అది కూడా సంవత్సరం పాటు ఈ రకంగా ఇబ్బందుల పాలవుతామని ఎవరు కూడా ఏనాడు కూడా ఊహించలేదు. కళలో కూడా ఊహించని ఒక ఉత్పాతం మన మీద కరోనా రూపంలో వచ్చి పడింది. పడిన తర్వాత ఇంతాక నేను చెప్పినట్టు ఎవరి బాధ వారిది. ఇప్పుడు మనం పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే సమయానికి మార్చి నెలలో 2020 సంవత్సరంలో మనం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నాకు గుర్తున్నంతవరకు 1,80,000 కోట్లు అని చెప్పి బడ్జెట్ మనం ప్రవేశపెట్టినట్టున్నాం ఆనాడు. కానీ కరెక్ట్గా బడ్జెట్ పెట్టి 4 రోజులు అయిందో కాలేదో వెంటనే కరోనా అనేది సంఖ్య పెరగడంతో శాసనసభను కూడా మనం అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం 181,000 కోట్ల రూపాయలు ఆదాయం రూపంలో రాష్ట్రానికి సమకూరుతుంది అని ఒక అంచనాలతో కూడిన బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కానీ ఏమైంది, మీకెట్లా అయితే అనుకోకుండా ఈ కరోనా ఉపద్రవం వల్ల ఇబ్బంది అయిందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిమిలర్ దెబ్బ తగిలింది. మనకి ప్రొజెక్టెడ్ రెవెన్యూలో 1,82,000 - 1,81,000 కోట్ల రెవెన్యూ వస్తుంది రాష్ట్రానికి ప్రభుత్వానికి అని అనుకుంటే 52,000 కోట్ల రూపాయల నష్టం మనకు వాటిల్లింది. అంటే మన ప్రొజెక్షన్ వాజ్ ఆల్మోస్ట్ 1.8182
ఎల్లుండి ఫైనాన్స్ మినిస్టర్ గారు రెండు మూడు రోజుల్లో చెప్తారు కరెక్ట్గా ఎంత రీచ్ వచ్చింది, మన ప్రొజెక్షన్స్కి మనకి అనుకునే దానికి గ్యాప్ ఎంత వచ్చింది, ఎంత నష్టం జరిగింది అనేది అంకెలతో సహా వారు చెప్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వాటిల్లు. మేము అడిగాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ దేశంలో అల్టిమేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి, కానీ అల్టిమేట్ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారికి మాత్రమే ఈ దేశంలో నోట్లను ముద్రించే అవకాశం ఉంది. కొత్త నోట్లు కరెన్సీ నోట్లు కొట్టాలి అంటే, లేదా ఉన్న నోట్లు రద్దు చేయాలంటే గతంలో చేసినట్టు వారికి మాత్రమే అధికారం ఉంది. మేము అడిగాం వారిని, ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినారు, అయ్యా మీరు టు ఈజ్ అవుట్ ద సిట్యువేషన్ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయండి. ఇక్కడ కూర్చున్న కామర్స్ ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే వారికి తెలుసు, క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయండి, హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ట్రాలకు సాయం చేయండి, మీరు డబ్బులు ఎకానమీ నడవాలి, బండి పట్టాల నుంచి దిగకుండా ఆగకుండా నడవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ, మీరు అందరికంటే పైన ఉన్న గవర్నమెంట్ కాబట్టి సహాయం చేయండి అని అడిగాం. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేసినారు అంటే, మనకు అడిగిన కొత్తగా అడిగిన పైసలు కాదు, ఇవ్వవలసిన బకాయిలే ఇవ్వలేదు. జిఎస్టీ కాంపెన్సేషన్ ఏదైతే మనకి ఇవ్వాలనో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇవ్వకుండా గౌరవనీయులు దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పినారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు, దేవుడి మీద నెపం పెట్టి రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా, కొత్తగా ఇవ్వమని అడిగిన పైసలు కాదు, రాష్ట్రాలకు ఇవ్వవలసిన పైసలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నారు. కానీ మేము అట్లా చేయలేదు. స్థానికంగా ఇక్కడ తలసాని గారు చెప్పినట్టు తప్పకుండా ఈ సమావేశం తర్వాత ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ విషయం కానీ, రోడ్ ట్యాక్స్ ఉమామేశ్వరరావు గారు అడిగినా కానీ ఆల్రెడీ అది ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. దయచేసి మీరు మిత్రుల కాపీ కూడా తెప్పించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు అడిగింది ఒకటి ఆల్రెడీ అయిపోయింది, గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చింది. అదేవిధంగా మన మున్సిపల్ ట్యాక్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో అది కూడా తప్పకుండా ప్రభుత్వ పరిశీలనలో ఉంది, సానుకూలంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మా కేబినెట్ సహచరుల దృష్టికి కూడా తీసుకొని పోయి మీకు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తాం. నాకు అర్థమైంది మొదటి రెండు వరుసలే కొడుతున్నారు చప్పట్లు, వెనుక కొడతలేరంటే మొదటి రెండు వరుసల్లో మేనేజ్మెంట్లు ఉన్నారు, వెనకాల టీచర్స్ ఉన్నారు. వాళ్ళు వెనుక కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముంగడు కూర్చున్న వాళ్ళకి లాభం కానీ మాకేం లాభం అని చెప్పి వెనకాలనుకుంటున్నారు. అంతేనా, నేను చెప్పింది వాస్తవం అయితే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థమైందా మీ కరెస్పాండెంట్లకి, మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వస్తే కిందికి మీరు కూడా పాస్ చేయాలి బాస్, లేకపోతే మీది మీరు పెట్టుకొని ఇట్లా మీటింగ్లు పెట్టుకొని నాకు, ఇప్పుడు నేను అమాయకుడిని కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అమాయకులు కాదు. ఓటు అనేది వ్యక్తిగతం, మీకు తెలుసు నాకు తెలుసు. ఓటు అల్టిమేట్గా మీరు ఎన్ని చెప్పినా మీటింగ్లకు రమ్మంటే మీ టీచర్లు కాబట్టి మర్యాదకు వస్తారు, కూర్చుంటారు, వింటారు, చేసేది చేస్తారు, అది మీకు తెలుసు మాకు తెలుసు. ఎవరి ఆధీనంలో ఎవరు ఉండరు అది అందరికీ తెలిసిన నిత్యం, జగమెరిగిన సత్యం అది. మీరు పిలిచారు కాబట్టి మర్యాదకు వచ్చారు, కొంతమంది మంత్రులు వస్తున్నారు కాబట్టి మీరేంటంటే పరీక్షలప్పుడే టీచర్లు స్ట్రైక్ చేసినట్టు మీరు కూడా ఎన్నికలు వచ్చినాయి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఇప్పుడే పని చేయించుకోవాలని మీరు కూడా మాకు ఒక చిన్న బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు, అది ఓకే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏం చెప్పినా సిన్సియర్గా చేస్తాం తప్ప 4 ఓట్ల కోసం 2 సీట్ల కోసం అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి తెల్లారి తప్పించుకొని పోయే రకాలు అయితే మేము కాదు, తప్పకుండా సిన్సియర్గా సాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ మాట, ఒక్క 5 నిమిషాల పాటు దయచేసి మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న అధ్యాపకులం టీచర్లం అనే విషయాన్ని ఒక 5 నిమిషాల పాటు మర్చిపోండి. ఒక 5 మినిట్స్ థింక్ లైక్ అన్ ఆర్డినరీ తెలంగాణ సిటిజన్, ఒక మాలాగనే అందరిలో ఒకరిగా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా ఒక 5-6 నిమిషాలు ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 6.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆనాడు ఎన్ని ప్రచారాలు జరిగినాయి, ఇదే సమయంలో 6.5-7 ఏళ్ల కిందట ఫిబ్రవరిలో బిల్లు పాస్ అయింది, జూన్లో రాష్ట్రం ఏర్పడ్డది. ఆ సంధికాలంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉన్న సంధికాలంలో ఎన్నెన్ని చర్చలు, ఏ టీవీ పెట్టినా రకరకాల మాటలు. ఒక ఆయన అంటారు అసలు తెలంగాణ వస్తే చీకటి అయిపోద్దని, ఒక ఆయన కరెంటు ఉండదని, ఎందుకంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రాలో ఉన్నాయి, విడిపోతే మీ కరెంట్ ఎక్కడిది అన్నారు. రెండో ఆయన అంటారు తెలంగాణ వస్తే తెల్లారి లేస్తే ఆంధ్ర తెలంగాణ లొల్లి, రోజు తనుకోవడం గుద్దుకోవడం ఇదే పని, ఎవరుంటారు ఇక్కడ అంటారు. మూడో ఆయన అంటాడు కొత్త పరిశ్రమలు వచ్చే దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలే తట్టాబుట్టా సదురుకొని పోతాయి, ఎవరుంటారా మీ దగ్గర అంటారు. ఇక నాలుగో ఆయన, ఇంకొక ఆయన మా మీద దాడి చేసిన ప్రత్యర్థి ఒక ఆయన ఏమంటారంటే అసలు మీకు చేతనవుతుందా
టీఆర్ఎస్ వాళ్ళకి ఆందోళన చేయడం తెలుసు, గొడవ చేయడం తెలుసు, రాష్ట్రం కోసం రోడ్లెక్కి ధర్నా చేయడం తెలుసు, కానీ అధికారాన్ని మీ చేతిలో పెడితే పరిపాలించే సత్తా ఉందా, సమర్థత ఉందా, నాయకత్వ దక్షత ఉందా, మీకంత సీన్ ఉందా అని అడిగిన పరిస్థితి. ఇదంతా కూడా 7 ఏళ్ళ కిందటి మాట. ఒక్కసారి దయచేసి ఇక్కడ కూర్చున్న మిత్రులంతా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు టీచర్ అని మర్చిపోండి, కరోనా కష్టాలు ఒక 5 నిమిషాలు మర్చిపోండి, ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ 6-6.5 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక తెలంగాణలోని సామాన్యుడికి, తెలంగాణలోని పౌరుడికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఒకసారి గుండెల మీద చేసుకొని మీకు మీరే సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఎండాకాలం వచ్చింది అంటే కరెంటు కష్టాలు ఒకవైపు, మంచినీళ్ళ కష్టాలు ఇంకోవైపు. నేను ఇక్కడనే పక్కనే మన ఎర్రమంజిల్ కాలనీలో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండి చదువుకునేటోన్ని. ఎర్రమంజిల్ కాలనీలో ఉండి అబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను నేను. రోజు బస్సులో పోయేది, అది ఖైరతాబాద్ మీదుగా పోయేది బస్సు. ఎండాకాలం వచ్చింది, ఈ టైం వచ్చిందంటే చాలు, ఖైరతాబాద్ కాడికి వస్తే మొత్తం జంక్షన్ జామ్. ఏమైందిరా అంటే అక్కడ మొత్తం లేడీస్ అందరూ ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కూర్చొని ధర్నాలు. ఎందుకు అంటే నీళ్లు లేవు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమా కాదా? మేము రాకముందు ప్రభుత్వంలోకి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చిన ప్రాంతాలు హైదరాబాద్లో ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ప్రతి ఇంట్లో దాదాపుగా ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్లో దాదాపుగా జనరేటర్లు ఉన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏదైనా ఒక స్కూల్లో జెన్సెట్ లేకుండా నడిపిన పరిస్థితి ఉన్నదా? ఒక్కో జెన్సెట్ మీద నెలకు 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా గుర్తు తెచ్చుకోండి. చిన్న జిరాక్స్ సెంటరు, జ్యూస్ స్టాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇన్వర్టర్ లేకపోతే ఆనాడు కష్టమైన మాట వాస్తవమా కాదా గుర్తు తెచ్చుకోండి. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో నేల విడిచి సాము చేయకుండా మౌలికమైన అంశాలు మీరు ఈరోజు చూసినట్టయితే, మంచినీళ్ళు కానీ 14 రోజులకు ఒకసారి వచ్చే ప్రాంతం నుంచి కనీసం రోజు తప్పించి రోజు ఆల్టర్నేట్ డేకి వచ్చే పరిస్థితి వచ్చిందా లేదా గుర్తు తెచ్చుకోండి. సమ్మర్ వస్తే ధర్నాలు చేసే పరిస్థితి లేదు. కరెంటు బాగైంది, ఇదివరకు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఊరికైనా అయిపోతుందా? దాని వెనకాల పరిశ్రమ ఉండదా? 60-65 ఏళ్లలో కాని పనులు 6 ఏళ్లలో అవుతున్నాయి అంటే ఊరికైనా అయిపోతాయా, ఆషామాషిగా అయిపోతాయా? దాని వెనకాల ఎంతో పట్టుదల, ఎంతో పని, ఎంతో శ్రమ, ఇవన్నీ ఉంటేనే అవుతాయి. ఒక లా అండ్ ఆర్డర్ ఉదాహరణ తీసుకోండి. ఏమన్నారు అన్నాడు, హైదరాబాద్లో తన్నుకోవడం గుద్దుకోవడం అన్నారు. ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా హైదరాబాద్లో ఈ 6-6.5 ఏళ్లలో? ఏమన్నా అసలు గొడవలు ఉన్నాయా? ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ప్రశాంతంగా ఉన్నాం కాబట్టే ఇవాళ ఒక యాపిల్ లాంటి కంపెనీ వచ్చినా, ఒక అమెజాన్ వచ్చినా, ఒక గూగుల్ వచ్చినా, ఒక ఫేస్బుక్ వచ్చినా, ఇవన్నీ కూడా ఇక్కడికే ఎందుకు వస్తూ ఉన్నాయి? కావాలంటే బెంగళూరు పోవచ్చు, బాంబే పోవచ్చు, చెన్నై పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, కలకత్తా పోవచ్చు, గుజరాత్ పోవచ్చు, ఎక్కడికో పోవచ్చు. కానీ ఎక్కడికి పోకుండా ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే 3 కారణాలు ఉన్నాయి. ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో, స్టేబుల్ గవర్నమెంట్, టాలెంట్ ఉన్న పిల్లలు, ఈ 3 ఉన్నాయి కాబట్టే ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మాటలు 100 చెప్పొచ్చు ఇతరులు, కానీ వాస్తవాలు వాస్తవాలే. ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా అబద్ధమైతే నేను దేనికంటే దానికి సిద్ధం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వాళ్ళ హెడ్ క్వార్టర్ బయట రెండవ అతిపెద్ద సెంటర్ ఈరోజు అమెజాన్ది కానీ, గూగుల్ది కానీ, ఫేస్బుక్ది కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్న మాట వాస్తవం కాదా? ఈ 4 ఏళ్లలోనే వచ్చిన మాట వాస్తవం కాదా? నేను చెప్పిన అసత్యాల, సత్యదూరమైన మాటల ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెట్టుబడులే రావన్న తెలంగాణకి వెల్లువలా పెట్టుబడులు వస్తున్న మాట వాస్తవం కాదా? ఇది మన ఘనత కాదా? మన ప్రభుత్వం యొక్క పారదర్శక విధానాల వల్ల కాదా మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదా? ఆలోచించండి. రాష్ట్రం 1 రూపాయి కూడా కొత్తగా పన్ను పెంచలేదు. మనం హౌస్ ట్యాక్స్ పెంచలేదు, వాటర్ బిల్లు పెంచలేదు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు, స్టాంప్ డ్యూటీ పెంచలేదు, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ పెంచలేదు. 6.5 ఏళ్లలో 1 రూపాయి పెంచలేదు. అయినా రాష్ట్రం పెరుగుతూనే ఉన్నది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 ఏ బడ్జెట్ అయితే పెట్టామో, ఎంత సైజ్ బడ్జెట్ అయితే పెట్టామో, విడిపోయిన తర్వాత తెలంగాణలో అంతకంటే పెద్ద బడ్జెట్ పెడుతున్నామంటే రాష్ట్రం పెరుగుతలేదా? ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎఫిషియన్సీ పెంచుకోవడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల లాభం జరగడం లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90-95% మంది రైతు కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. వాయువేగంతో, కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాదా? ఆ కాళేశ్వరం వల్ల హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య శాశ్వతంగా తీరబోవడం లేదా? చెన్నై లాంటి ప్రాంతంలో, చెన్నై లాంటి పట్టణంలో ఈరోజు ట్యాంకర్ల ద్వారా, రైల్ ట్యాంకర్ల ద్వారా ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి రైళ్లు నడిపి ఆ రైళ్లలో నీళ్లు తెచ్చి ఇవ్వాల్సిన దుస్థితి లేదా? ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉందా? ఈరోజు కాదు, ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా, 2050వ సంవత్సరంలో కూడా జనాభా ఎంత పెరిగినా, నగరం ఎంత పెరిగినా నీళ్లుండాలి, మన పిల్లలకు కనీసం, మన కుటుంబాలు బాగుండాలి, ఇక్కడ ఉండేవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో తీసుకున్న కార్యక్రమాలు, ఒక కేశవాపురం రిజర్వాయర్ కావచ్చు, గోదావరి నుంచి తెచ్చిన నీళ్లు కావచ్చు, కృష్ణ నుంచి ఇంకొక ఫేజ్ కూడా తీసుకురాబోతున్న నీళ్లు కావచ్చు, ఇవన్నీ ముందు చూపుకు నిదర్శనం కాదా? ఈ రకమైన ముందు చూపుతో నగరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగేది, ఆలోచించమని కోరేది ఒకటే, వెన్ వీ గెట్ సమ్ సర్వీసెస్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది లేకపోతే మళ్ళీ బాధ తెలుస్తుంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చింది, ఇప్పుడు కరెంటు పోతే అప్పుడప్పుడు మన వాళ్ళు విసుకుంటున్నారు, అరే ఎందుకు పోయింది కరెంట్ అని లొల్లి పెడుతున్నారు. ఇదివరకేమో అలవాటు అయిపోయింది, అప్పుడు మధ్యాహ్నం 2-3 గంటలు ఖచ్చితంగా కరెంట్ ఉండదు అనుకున్నప్పుడు అలవాటు పడ్డారు. ఇప్పుడు 24 గంటలు కరెంట్కి అలవాటు పడ్డారు కాబట్టి డజన్ సీమ్ లైక్ ఎ బిగ్ థింగ్, బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. దీని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది, దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నడిపే వాళ్ళకి తెలుస్తుంది. నా విజ్ఞప్తి మీతో, మీరు విద్యారంగంలో ఉన్నారు కాబట్టి, విద్యారంగంలో కూడా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నా. గౌరవ మంత్రులుగా మేము ఎవరెవరు ఏం చేస్తున్నామో కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సరే, మున్సిపల్ మంత్రిగా ఇప్పుడే మిత్రులు చెప్పినారు, కొన్ని రోడ్లు, కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని బ్రిడ్జిలు, కొన్ని అండర్ పాస్లు, ఇంకా వాటర్ సప్లై కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో, సబితక్ ఆధ్వర్యంలో పోయిన 6 సంవత్సరాల్లో 1-2 కాదు, కొత్తగా 650 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఒక్కో గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఆ విద్యార్థి, విద్యార్థిని యొక్క అవసరాలు, బట్టలు, పుస్తకాలు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే సమకూర్చి ఈరోజు బ్రహ్మాండంగా 432,000 మంది విద్యార్థులకి గురుకుల పాఠశాలల్లో విద్యాబుద్ధులు అందిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఇది చిన్న విషయమా? మీకు తెలుసు, అందరికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ మీ టీచర్స్కే ఉంటుంది. ఎవరన్నా మనం చదువు చెప్పిన పిల్లలు ఐఐటీలో సీట్ వస్తే, ఐఐఎంలో సీట్ వస్తే, నీట్లో సీట్ వస్తే, ఎంసెట్లో సీట్ వస్తే తల్లిదండ్రులు ఎంత పొంగిపోతారో మీరు కూడా అంత గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. మరి ఈరోజు అట్లాంటి పిల్లల్ని బ్రహ్మాండంగా గవర్నమెంట్ వ్యవస్థ నుంచి తీసుకొస్తుంటే అది మన రాష్ట్రానికి గర్వకారణం కాదా? ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే అంగన్వాడీ పోయే పిల్లలకి బాలామృతం పెడుతున్నాం. ఇదివరకు మనం రాకముందు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకి దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలకు పోయే పిల్లలకి మధ్యాహ్న భోజనంలో ముఖ్యమంత్రి మనవడు, మనమరాలు ఏ సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారో అదే సన్నబియ్యంతో భోజనం పెడుతున్న సంస్కారవంతమైన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? అదే రెసిడెన్షియల్ పాఠశాలకు పోతే ఇప్పుడే నేను చెప్పినట్టు ఒక్కొక్కరి మీద 120,000 రూపాయలు ఖర్చు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ప్లస్ టూకి పోయి, ఇంటర్మీడియట్కి పోయి డిగ్రీ చదువుకుంటాను అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 18 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? 12,800 కోట్ల రూపాయలు పోయిన 6 సంవత్సరాల్లో ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో మెడిసిన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చదివినా 12,800 కోట్ల రూపాయలు లక్షలాది మంది విద్యార్థులకు చెల్లించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఇవి ప్రభుత్వ విజయాలు కావా? ఎన్నింటికి మించి సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద, వివేకానంద స్వామి పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా పెట్టి ఎవరైనా పిల్ల కానీ పిల్లోడు కానీ నేను ఇంకా చదువుకుంటాను, ఉన్నత చదువుల కోసం విదేశాలకి పోతాను అంటే 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అందిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే కాదా? భారతదేశంలో ఇది అచీవ్మెంట్ కాదా? ఇప్పటికే ఆ రకంగా 4,000 మంది విద్యార్థులకు విదేశాల్లో చదువు కేసీఆర్ ప్రభుత్వం చెప్పించడం లేదా? కొత్తగా 53 డిగ్రీ కాలేజీలు పెట్టలేదా గవర్నమెంట్లో? కొత్తగా 11 పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టలేదా? ఒక్క స్టాటిస్టిక్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి మొత్తం కుండలో చేయి పెట్టాల్సిన పని లేదు, ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో కరెక్ట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 65 ఏళ్లలో పెట్టినవి 5. ఓన్లీ 5 మెడికల్ కాలేజెస్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అజ్యూమ్డ్ ఆఫీస్ ఆన్ 2 జూన్ 2014. ఈ 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలోనే వాళ్ళు 65 ఏళ్లలో చేసిన పనిని ఈ 5 ఏళ్లలోనే చేసి
మరొక 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవి తెలంగాణ ప్రభుత్వంగా మనం సాధించిన విజయాలు కాదా? తెలంగాణ పౌరులుగా ఇది మనందరికీ గర్వకారణం కాదా? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. చేతలకాడికి వస్తే ఒక మీరు హాస్పిటల్స్ తీసుకోండి. హైదరాబాద్లో ఈరోజు 350 బస్తీ దవాఖానాలు పెట్టాలన్న ఆలోచన గతంలో ఎవరైనా చేశారా? పేదవారి కోసం అండగా ఉండాలి, డిస్పెన్సరీస్ ఉండాలి ప్రతి గల్లీలో అన్న ఆలోచన ఎవరైనా చేసినారా? 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, ఇది పేదవారికి సాయం కాదా? పేదవారు ఖర్చు పెట్టేది ఎక్కువగా డయాగ్నోస్టిక్ టెస్టుల మీద. అందుకే ఈరోజు హైదరాబాద్లో 25 డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టుకున్నాం. ఫ్రీగా మీకు బ్లడ్ శాంపిల్స్ కానీ, యూరిన్ శాంపిల్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, బ్లడ్ టెస్టులు కానీ ఫ్రీగా చేసిచ్చే విధానాన్ని హైదరాబాద్లో 25 సెంటర్లలో ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇంకా చెప్తూ పోతే ఇంకో గంట చెప్పొచ్చు ఏం చేసినాము. నా విజ్ఞప్తుల్లో మీతో ఒకటే, దయచేసి ఒక 10 నిమిషాల పాటు స్థిమితంగా కూర్చొని ఆలోచించండి. మరి ఇంకా చాలా చెప్పొచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది కూడా ప్రైవేట్ రంగంలో పనిచేసే టీచర్లు కూడా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఒకవైపు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీకు ఆ విషయం కూడా చెప్పాలా? మా మీద మా ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు గవర్నమెంట్లో అసలు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఈరోజు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మొన్ననే శ్వేతపత్రం కూడా నేను విడుదల చేసిన ప్రభుత్వం తరఫున 132,000 ఉద్యోగాలు, అందులో టీఎస్పిఎస్సి ద్వారా 30,000 పైచిలకు ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000, జెన్కో ద్వారా, అదే రకంగా సింగరేణి ద్వారా, ఇంకా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మొత్తం కలిపి 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 132,799 ఉద్యోగ కల్పన చేసిన మాట వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదు అంటే నేను దేనికైంటే దానికి సిద్ధం. మేము ఈ మాట అన్న తర్వాత నిన్న మొన్నటిదాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. ఇప్పుడేమంటున్నారు, ఇంకా ఖాళీలు ఉన్నాయి కదా? అవునండి, ఖాళీలు ఉంటే నిరంతరంగా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్, ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంకో 50,000 నోటిఫికేషన్లు కూడా తొందరలో ఇస్తాం, అది కూడా నింపుతామని చెప్తున్నాం. కానీ మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నప్పుడు మరి మీరేం చేసినో కూడా చెప్పాలి కదా? అందుకే నేను లెక్కలు తీపి చూసిన, మాకంటే ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు, 2004 నుంచి 2014 వరకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకంటే ముందున్న వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు తిడుతూ ఉంటారు మమ్మల్ని, ఆయన ఒక్కసారి చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాకంటే ముందు ప్రభుత్వాన్ని నడిపిన మీరు 10 ఏళ్లలో 2004 నుంచి 2014 వరకు మీరు మొత్తం చేసిన రిక్రూట్మెంట్ ఏపీపిఎస్సి ద్వారా 24,048 ఉద్యోగాలు మాత్రమే, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే చేసింది కేవలం 10,000 మాత్రమే, నింపింది కేవలం 10,000 మాత్రమే. అంటే 10 ఏళ్లలో మీరు సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇస్తే, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 22,000-23,000 ఉద్యోగాలు ఇస్తే మీరు మమ్మల్ని అంటే ఇది ఉల్టా చోర్ కొత్వాలకు డాంటే అన్నట్టు లేదా? నోటికి ఏది పడితే అది మాట్లాడొచ్చా? అన్యాయం కదా. ఇంకా ఒక మాట ఆలోచించండి, ఇవాళ మాట్లాడుతున్నారు బీజేపీ మిత్రులు చాలా పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడుతున్నారు. నేను వారిని అడుగుతా ఉన్నా, అయ్యా చెప్పండి సమాధానాలు చెప్పండి, ప్రశ్నించే గొంతు అంటున్నారు కదా, నేను కూడా ప్రశ్నిస్తున్నా, సమాధానాలు చెప్పండి. ఎన్ని కథలు చెప్పినారు మీరు? ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమన్నారు మోడీ గారు 2014లో? ఆనాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు? మీ చాతగానితనం వల్ల, మీ అసమర్థత వల్ల సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, తప్పకుండా మీరు చేత కాకపోతే మేము చేసి చూపెడతామన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఓటుకు పోయే ముందు ఓటు వేసేటప్పుడు ఇంట్లో ఉన్న సిలిండర్కి దండం పెట్టుకొని పోమన్నాడు ఆయన మోడీ గారు. వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, తీసి చూడండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడండి. మరి ఇవాళ పరిస్థితి ఏంది? మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడు సిలిండర్ ధర ఎంత? 400 చిల్లర, 414 రూపాయలు. ఈరోజు ఎంత తెలియదా ఏంది? వంటలు ఇంట్లో మీరు చేస్తలేరా? 870 రూపాయలు, 800, 900 అయిందాక 900 దాటింది. మరి ఇప్పుడు ఎవరికి మొక్కాలి? అప్పుడేమో ఆయన నోటికొచ్చినట్టు తిడుతువి, నువ్వు నా కామ్ హే, ఏ హే, ఓ హే అని అటు ఇటు మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఎవరిన నాలే అంటే బాధ, వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ లొల్లి పెడతారు తెల్లారు మా మీద. ఒక మాట ఆలోచించండి, ఏమన్నారు అన్నాడు మోడీ గారు, మిత్రం ఆ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడు. అనడా లేదా? అనడా లేదా చెప్పు. మళ్ళీ అది కూడా బాధ వెళుతుంది. మొత్తం దేశం చూడంగా అన్నాడు, వచ్చినాయా 15 లక్షలు? ఎవరికైనా ఎవరైనా వచ్చింటే ఒక్కరు చేయలేపండి బా, నాకు వచ్చినాయి 15 లక్షల తిట్లు వచ్చినాయి వాళ్ళతో. పచ్చి బూతులు ఆ సోషల్ మీడియా తీస్తేనే అప్పుడప్పుడు ఒళ్ళు జలధరించినట్టు ఉంటుంది. ఏమైనా గట్టిగా అంటే
ఇక బూతులే బూతులు ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం ఇండియా పాకిస్తాన్ బిన్ లాడెన్ బాబర్ అక్బర్. ఈ బిన్ లాడెన్ ఎవడో ఆ బాబర్ ఎవడో ఆ వాడెవడో ఆ లొల్లేందో అర్థం కాదు. తెల్లారు లేస్తే ఇక మతం తప్ప జనహితం అనేది పట్టి లేదు. గట్టిగడితే కోపం వీళ్ళకు, దవాయిస్తే కోపం. ఏమన్నారు మోడీ గారు అన్నాడు, 15 లాక్ ఒక కథ చెప్పింది, గ్యాస్ ప్రైజులు డీజిల్ ప్రైజుల గురించి కథలు చెప్పింది, ఇంకొక మాట అన్నాడు ముఖ్యమైన మాట, మే 2 కరోడ్ లోగంకు రోజ్గార్ దుంగ హర్ సాల్ అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. మరి 6 ఏళ్ళు అయిపోయింది, 12 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా. ఇప్పుడు నేనేమో మీ ముందు చెప్పిన 132,799 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో ఒక 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నా 15,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం, కావాలంటే లెక్కలు శాసనసభకు సమర్పిస్తామని చెప్తున్నా. మరి వాళ్ళు చెప్పగలరా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమే అయితే చెప్పే సత్తా ఉందా? మొన్న మోడీ గారిని అడిగినారు ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ, మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా ఏవి అన్నారు. ఆయన ఏమంటారు తెలుసా, అబ్ ఆప్ ఏక్ దఫ్తర్ జాతే హో, దఫ్తర్ జానే సే పెహ్లే ఓ రోడ్ పే జో హే ఏక్ మిర్చీ బండీ వాలా ఏక్ పకోడీ బండీ వాలా రహతా, వో భీ దిన్ మే 400 రూపాయా కమాతా హై, ఘర్ లే జాతా హై, ఘర్ లే జాకే అప్నే బీవీ బచ్చోం కి దేఖ్భాల్ కర్తా హై, తప్పేం లేదు, ఓ భీ రోజ్గార్ నహీ హై క్యా అంటాడు ఆయన. తప్పేమి లేదు, పకోడీలు వేయడం తప్పు కాదు, మిర్చీ బండిలో నడుపుకోవడం తప్పు కాదు, ఇడ్లీ బండి నడపడం తప్పు కాదు, చాయ్ అమ్మడం కూడా తప్పు కాదు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏమేం చేయాలో అది చేయాల్సిందే చేస్తాం అందరం, ఎవరు ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నం చేస్తాం, తప్పు కాదు. కానీ అది మన అకౌంట్లో వేసుకోవడం మాత్రం తప్పే కదా. ఆ ఉద్యోగం కూడా నేను ఇచ్చింది అంటే, ఇక మిర్చి బజ్జీల ఉద్యోగం నేనే ఇచ్చినా, పకోడీల ఉద్యోగం నేనే ఇచ్చినా, మరి ఇక్కడ జిరవిహార్ బయట ఐస్ క్రీమ్ బండి నేనే పెట్టించిన, బఠానీలు అమ్మటానికి నేనే ఉద్యోగం ఇచ్చినా అంటే ఇదేం మీతి నాకు అర్థం కాదు. అందుకే మొన్న మధ్యన ఒక పెద్ద నాకు చెప్పినాడు ఫోన్ చేసి, ఎట్లుందయ్యా వీళ్ళ పరిస్థితి అంటే, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. హిందీలో చెప్పాలంటే బాత్ జో హే కరోడోమే హోతాయ్, బాతే కరోడోమే, కామ్ జో హే పకోడోమే. మాటలేమో కోట్ల ఉద్యోగాలు, ఏవయ్యా బాబు అంటే పకోడీ బండ్లు బజ్జీ బండ్లు ఇవే. ఈ మాట గట్టిగా అంటే మళ్ళీ నంది తరిపి, నీకు అసలు దేశం కోసం ధర్మం కోసం ఏ దేశం కోసం పెంచుతున్నావు పెట్రోల్ ధరలు, ఏ ధర్మం కోసం పెంచుతున్నావు సిలిండర్ ధరలు, దేనికోసం పెంచుతున్నాయి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి మీ వల్ల కాదా, మమ్మల్ని అంటారు నోటికి వచ్చినట్టు. చేయండి, మీరు చేసిన పని ఏందో చెప్పండి, ఒకటి ఒక్క పని చెప్పండి చెప్పరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, బికాస్ యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బికాస్ యూఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్, టీచర్స్ మీరు దయచేసి ఆలోచించేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, అక్కడ అదే సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. ఈ 6.5-7 ఏళ్లలో భారతదేశంలో కొత్తగా 287 కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మనం అడుగుతూనే ఉన్నాం, ఉత్తరాలు రాస్తూనే ఉన్నాం, స్వయంగా పోయి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం. అయ్యా మాకు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇయ్యండి హైదరాబాద్కి అని పోయి అడిగినాం. దేశంలో కొత్తగా 5వ 6వ ఐఐఎంలు మంజూరైనాయి, ఎన్నొచ్చినాయో తెలుసా తెలంగాణకి? 0. దేశంలో కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఒక 5 మంజూరైనాయి, మనం అడిగినాం. అడిగితే కూడా తెలంగాణకి ఎన్నొచ్చినాయో తెలుసా? 0. దేశంలో కొత్తగా 82 నవోదయ స్కూల్స్ మంజూరైనాయి, మనం అడిగాం, రిప్రజెంట్ చేసినాం, కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇవ్వండి రిక్వెస్ట్ చేసినాం, ఎన్నొచ్చినాయో తెలుసా? 0. మొన్నటికి మొన్న 157 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి దేశంలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, తెలంగాణకు ఎన్నొచ్చినాయో తెలుసా? 0. మరి నీకు ఏది ఇయ్యా, నీకు మెడికల్ కాలేజ్ ఇయ్యా, ఐఏఎం ఇయ్యా, నీకు ఐసర్ ఇవ్వను, ఎన్ఐడి ఇయ్యా, ఏది ఇయ్యను, ఐటీఐఆర్ రద్దు చేస్తా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టా, ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది పెట్టను, ట్రైబల్ యూనివర్సిటీ పెడతానన్నాను అది కూడా పెట్టను అని చెప్పి ఏది ఇయ్యనంటున్న బీజేపీకి మనమెందుకు ఓటు ఇవ్వాలే? ఆలోచించండి దయచేసి, ఎందుకు ఏమిచ్చిండ్రు తెలంగాణకు అని చెప్పి ఇవ్వాలి మనం? సిలిండర్ ధరలు పెంచినందుక, గ్యాస్ ధరలు పెంచినందుక, పెట్రోల్ ధరలు పెంచినందుక. మీరు పెట్రోల్ ధరలు అంటే గుర్తొచ్చింది, నిన్ననే మా తమ్ముడు ఒక ఆయన జోక్ చెప్పినాడు. ఇదివరకు క్రికెట్ చూస్తారు కదా మీరు అందరూ, క్రికెట్లో ఏం చేస్తారంటే బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టంగానే హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటాడు, ఇట్లా బ్యాట్ ఇట్లా చూపెడతాడు, హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటాడు. మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు బండ్లు నడిపేటోళ్ళు పెట్రోల్ బంక్ పోగానే హెల్మెట్ పెట్టుకుంటారు కదా, అక్కడ మొత్తం ఆ
పెట్రోల్ బంక్లో అది వంద కాగానే వీళ్ళు కూడా హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటారు, మేము కూడా సెంచరీ కొట్టినాం. ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు. ఈ మాట అంటే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి సమాధానాలు అడిగితే నిలదీస్తేనేమో చెప్పరు. ఇలా మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు ఇక్కడ నిల్చున్నాయన, నేను ప్రశ్నించే గొంతునవుతా అంటున్నాడు. ఏమైనాయి మరి నీ ప్రశ్నలు? ఎందుకు లేవదు నీ గొంతు? ఎందుకు ప్రశ్నించావు నీ కేంద్ర ప్రభుత్వాన్ని? తెలంగాణకు అన్యాయం చేస్తుంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకి, తెలంగాణ ప్రజలకు మంచి పని చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అంటే ఒక్క పైసా ఇవ్వలేదే, ఎందుకు ప్రశ్నించవు? ఇక్కడ ఐటీఐఆర్ రద్దు చేస్తే ఎందుకు ప్రశ్నించవు? ఇక్కడ బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టకపోతే ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు నీ గొంతులు ఇవ్వది? ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మీరు ఇన్ని రోజులు నమ్మబలికి ఇతరులను తిట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎందుకు ప్రశ్నించవు అంటే సమాధానం రాదు. కానీ కేసీఆర్ గారిని బండబూతులు తిట్టడానికి మాత్రం, కేసీఆర్ గారి మీద నోరు బారేసుకోవడానికి మాత్రం అన్ని గొంతులు లేస్తాయి. కానీ ఢిల్లీ వాళ్ళని మాత్రం ప్రశ్నించరు. అందుకే ఆలోచించండి, ఎవరికి ఓటేస్తే, ఎవరికి మద్దతు ఇస్తే మనకు లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఒక రాష్ట్ర పౌరుడుగా ఆలోచించండి. గ్రాడ్యుయేట్గా, ఒక సిటిజన్గా, రెండు రకాలుగా మీరు బాధ్యులు కాబట్టి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను అన్నాను బయ్యారం గురించి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పినారు. ఏమని చెప్పినారు? తెలంగాణలో వి విల్ సెటప్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో, అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన, పేపర్లో చూసిన, ఈరోజు టీవీలో కూడా చూసిన, అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం, తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని, కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో, మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు, సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ నేను మళ్ళొక్కసారి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి, 14వ తారీఖు నాడు ఎన్నికల్లో, ఇది మీరందరూ విద్యావంతులైన ఓటర్లు, మీరు ఆలోచనతో, వివేకంతో ఓటు వేసేవాళ్ళు. డెఫినెట్గా కరోనా వల్ల అందరం దెబ్బతిన్నాం, మీరు మేము అందరం కూడా దెబ్బతినే ఉన్నాం. కానీ ఇతోధికంగా సహాయం చేయాలన్నా, కలిసిమెలిసి పనిచేయాలన్నా తప్పకుండా అందరం సమిష్టిగా పాటుపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఒక ఎడ్యుకేటర్, అన్ని రకాలుగా అర్హత కలిగి, అన్ని రకాలుగా ఈరోజు కౌన్సిల్లో మీ తరపున తమ వాణిని బలంగా వినిపించగలిగే ఎస్ వాణీదేవి గారికి 14వ తారీఖు నాడు దయచేసి తప్పకుండా అందరూ హాజరై, మొదటి ప్రాధాన్యత అండ్ ఓన్లీ వన్ ప్రయారిటీ దయచేసి, ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ అ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ. ఇంకోటి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, ఫస్ట్ ప్రయారిటీ అంటే ఓన్లీ న్యూమెరికల్ వన్. చాలామంది టిక్ పెడుతున్నారు, ఓఎన్ఈ వన్ అని రాస్తున్నారు, అది కాదు. ద కరెక్ట్ ఫార్మాట్ ఈస్ వన్, న్యూమెరికల్ వన్, అదొకటే వేయాలి. రెండవ ప్రాధాన్యత వేయకూడదు. దయచేసి మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పనిచేసే ప్రభుత్వానికి, పని చేస్తున్న ప్రభుత్వానికి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన అభ్యర్థికి మీ ఆశీర్వాదం, మద్దతు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 4లో ఉన్నారు వాణీదేవి గారు, ఎస్ వాణీదేవి గారు 4th ఇన్ ద బ్యాలెట్. దయచేసి ఆ బ్యాలెట్లో, ఆ బాక్స్లో 1 సీరియల్ నెంబర్ 1 వేసి తప్పకుండా హాజరు కాండి. ఇంకొక విజ్ఞప్తి కూడా నేను చేస్తూ ఉన్నా, హైదరాబాద్లో ఉండే చదువుకున్న వాళ్ళ మీద ఒక బద్నాం ఉంది మన మీద. ఆ బద్నాం ఏంటంటే, మనం ఓట్ల గ్రామం, ఓట్ పోలింగ్ డే అంటే హాలిడే మాదిరిగా అయితే టీవీ చూడడమో లేదా బయటికి వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటాం. కానీ అందరికంటే ఎక్కువ మళ్ళీ ప్రజాప్రతినిధుల మీద క్రిటిసైజ్ చేసేది మనమే.
సోషల్ మీడియాలో టీవీల ముందు కూర్చున్నప్పుడు ఒక ఎవరైనా మా ఎమ్మెల్యేనో మంత్రిలో కనబడంగానే ఈయన మంచోడు కాదు, ఆయన చెడ్డోడు, ఈయన దొంగ, ఈయన అవినీతి పరుడు అని మనమే అక్కడ కూర్చొని తీర్పులు ఇస్తూ ఉంటాం. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడడం ఈజీ, క్రిటిసైజ్ చేయడం అంతకంటే ఈజీ. కానీ మనం కావాలనుకునే ప్రజాప్రతినిధి కావాలి, మనం అనుకున్న ప్రజాప్రతినిధి మంచి వ్యక్తులు సభలకు పోవాలి, చట్టసభలకు పోవాలి అంటే తప్పకుండా మీ ఆశీర్వాదం లేకుండా, మీ మద్దతు లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, మీ పార్టిసిపేషన్ లేకుండా అది జరగదు. దయచేసి 14th నాడు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి రండి. మీకు ఇప్పటికే మెసేజ్లు కూడా వస్తుండాలి, వస్తున్నాయా? ఎస్ఎంఎస్ మెసేజెస్ వస్తున్నాయా? ఇక్కడ ఓటర్స్ ఉన్నారా? ఎంతమందికి ఓట్స్ ఉన్నాయి ఒక్కసారి ప్లీజ్ రేజ్ యూ హ్యాండ్. ఓటర్స్ ఉన్నారు, దయచేసి నా విజ్ఞప్తి ఏమంటే మీకు మీ బూత్స్ తెలుసు, మీరు ఎక్కడ ఓటేయాలో తెలుసు, మీకు మెసేజెస్ కూడా వస్తున్నాయి, మీకు గైడెన్స్ కూడా ఇస్తున్నారు. తప్పకుండా అందరు కూడా దయచేసి పోలింగ్ బూత్కి రండి, మన అభ్యర్థి వాణీదేవి గారికి మద్దతు ఇచ్చి గెలిపించి చట్టసభలకు పంపండి, ఆశీర్వదించండి అని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ.